Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR pe Chandrababu unstoppable. Ee matalu evaraina nammutara? Oka TV channel lo Nannamuri Balakrishna host ga unna karyakramaniki Chandrababu Naidu ni guest ga pilcharu. Daniki sambandhinchina promo ippudu social media lo baga viral ayindi. Indulo migilina vishayalu ela unna ఒక విషయంలో మాత్రం నెటిజన్లు చంద్రబాబును బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే 1995లో ఎన్టీఆర్ను వెన్నుపొడి పొడిచిన ఎపిసోడ్. జీవితంలో మీరు బాగా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా అని బాలయ్య అడగగానే చంద్రబాబు వెన్నుపొడి ఎపిసోడ్ను ప్రస్తావించారు. వెన్నుపొడి అనుకుండా 1995 సంక్షోభం అని చెప్పి ఎన్టీఆర్ను కాళ్ళు పట్టుకుని బతిమలాడా వినలేదు అన్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం, ఎన్టీఆర్ తన గుండెల్లో ఉన్నారు అని చెప్పారు. పూర్తి వివరాలు కావాలంటే ఆ షోను చూడాల్సిందే. ప్రోమోల డైలాగులను చూసిన తర్వాత నెటిజన్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. నిజంగానే చంద్రబాబుకి ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అయితే వెన్నుపొడి పొడిచే ప్రసక్తే ఉండేది కాదని మండిపడుతున్నారు. నిజంగానే చంద్రబాబుకి ఎన్టీఆర్ అంతటి ఆరాధ్య దైవం అయితే ఎన్టీఆర్ గురించి చాలా చీప్గా ఎలా మాట్లాడారంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన కొత్తలోనే ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పిన విషయాన్ని పోస్టర్లుగా మార్చి విజయవాడలో అంటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిండు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎన్టీఆర్ ను అవమానించిన విషయాన్ని నెటిజన్లు అప్పటి పేపర్ క్లిప్పింగ్లతో సహా ఇప్పుడు చూపిస్తున్నారు. అందరూ కలిసి ఎన్టీఆర్ దింపేయాలని అనుకునే దింపేశారని నెటిజన్లు తీర్మానించేశారు. ఎన్నికల్లో మాత్రమే పేరును ప్రస్తావించే చంద్రబాబు ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చెబితే ఎవరైనా నమ్ముతారా అని జనాలు నిలదీస్తున్నారు. మొత్తానికి ప్రోమో విషయంలోనే నెటిజన్లు ఎంతగా రియాక్ట్ అవుతున్నారంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయితే ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే.